ちゃダメ。Thank you.
अना प्रेम का आसमान ना कुछ रेडी रेडी स्माइल ओके हेलो सर पट्टी ఎలా చూడాలి ఆశ
వెరీ స్మైల్ సార్ కొంచెం స్మైల్ లైక్ సార్ లేని పాపం పాపం పట్టుకోమన్నా వెరీ స్మైల్ ఓకే రెడీ స్మైల్ ఓకే స్నేహం
Thank you.
स्वागत स्वागत स्वागत
ಮಾರದು ಎಂದಿನ ಪ್ರತಿ ಮೋಡುನು ಮರಲಾಚಿ ಗುರಿಂಚುನು ನಾ ದೇವನಿಗೆ ಸಮಸ್ತಮು ಸಾಧ್ಯವೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. Oh,
అమ్మాయి పక్కన ఉంటాను రైటింగ్ చూడండి మన ఎంగేజ్మెంట్ ఇక్కడ 4 గంటలకి సో అబ్బాయి పేరు అక్కడ 3 గంటలకు క్లోజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేసాం 4 గంటల నుంచి ఏంటి నిశ్చితార్థములకు ఏర్పాటు చేసినటువంటి పాతన బంధన పాఠము ఆదికాండము 24వ అధ్యాయము 54 నుంచి 61 వరకు విధంగా రాయబడి ఉన్నది. అతడును అతనితో కూడా నున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి.
నా యజమానులతో వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నా తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనిషితో కూడా వెళ్ళదామని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తమ సహోదరైన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వే వేల తల్లి కవుతూ గాక అని నీ సంతతి వారు తమ పగవాసిని గవిని స్వాధీనపరచుకుందరు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తలను లేచి ఒంటను నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను దేవుడు తన పరిశుద్ధకు నీచిగాక అన్న మీ ముగ్గురు పెళ్లి కూడా తరపు ముగ్గురు ఉందండి పెళ్లి కూడా తరపున ఇద్దరు రండి సార్ ప్రార్థన చేద్దాం అందరూ తలలో వచ్చి దేవునికి స్తోత్రం హల్లెలూయా మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా అలనాడు రిబ్కాను జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఈ రోజున ప్రభువా ఇదిగోని పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు పంపించిన వస్త్రములు ధరించుకొని పెళ్లి కుర్తి రూపములను మార్చబడినదై మీ శరీరంలో కూర్చుని ఉండగా అమ్మాయిని మీరు ఆశీర్వదించండి అలనాడు ఆమెను మీరు దీవించినట్లుగా అదే దేవుడమైన నీవు అదే దీవెనలు సహోదరుకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అలనాడు రిబ్కాను మీరు వేల వేలకు తెలుపగలు అని పెద్దలు సంఘమంతా దీపించగా అదే ఆశతో మీరు కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం అలాగనే మీరు దీపించండి పొలములో అలాగే డబ్బు పొలములో భూ సంబంధంలో మీద వద్దిల్లున్నట్లుగా మీ కృపాక్షములను గ్రహించండి అలాగే పిండి కుమారు గారు కూడా మీరు దీవించమని వివాహ డేను కూడా మీరు ఆశీర్వదించండి బిడ్డలందరూ తిరిగి మళ్ళా ఎవరు గృహాలకి ఎవరు ఊరికి వారు పెళ్తూ ఉండగ మార్గాల్లో కృపదాయ చేయండి మీ సిద్ధమైతే మరొకసారి కలుసుకునే ధన్యత మాకు ఇవ్వండి ఈ వడగొల్పులో మమ్మల్ని అందరం కాపాడినందుకై మీకు స్థుతులు సరిస్తూ ఇదో పెళ్లి కుమార్తెగా అలంకరించబడి ఉన్న మీ కుమార్తెపై మీ విస్తారమైన దీవులు దండిగా మెండుగా కుమరించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఐదుగురు పట్టుకోండి తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నామములో ముందుగా ఒకేలా చూడము మళ్ళీ చూడాలి ఇంకా మడతేస్తానండి అది మేడం ఇంకో మడత మడత ఒకసారి మరో పెళ్లి కూతురు కూడా వేసుకోండి స్టేజ్ ఎక్కడండి
आशा अलगे सुरेश आभरण वस्तु मरी पूल सिद्धपरची समय में विस्तरी मरी वाक्या प्रकट की समय लेतपरचे वधु वरुक वाक्य चली तरवा उंगरा मार्चकोटा की अलगे मुगि आशीर्वाद प्रार्थना तो वधु वर आशीर्वदी कार्यक्रम मुग्चा परिशुद्ध ग्रंथ लेखन भाग में ओशिया ग्रंथम मूडव अध्याय रेडव अध्याय पन्मद वचन इवे वचन रायबड़ी नीव नित्यमू नीति ने बटी तीर्प तीर्चट वलन दया दाक्षिण्य चूपट वलन नि प्रधान नीवान नैन नमक बटी नि प्रधानमंत्र परशुद्ध लेखन भाग मन अंदर इन देवड़ दीपी आस्वदी नड़प्चा आम अलगे पलमूर वे सेवक संघ सीएर यानी एवरना उसे डयास पैक रा प्रभुपेट वीर उद्देश्य शुभ सूचक एदना वाली समय पीना एवरना दी सेवक सीआर गारे दैवजन एवरना पेंडली कुमार उद्देश्य अलग पेंडली कुमार उद्देश्य माटवल्सा प्रभुत् समय समय चला क्लिष्टतरम समय इंतवर भयंकर वेड़ी भरीस्तू चूस्त देंटे देवड़ो गोप कार्य कार्य मन अंदर पाली बाधस्त देवन दीवन मन आपदा उद्देश्य तो समय इकड़ा मन अंदर मध्य पेल कुमार सुरेश आशा वेद अलंकड़ी इधे क्रैस्तवल की क्रतदेमी का परशुद्ध ग्रंथम यहोवदेवड़े एसो चपाड़ो अभी अब्रहाम नेरवे कनकारिया समय में मन अंदर सामील एलियाजर तीसकोनी वेट आयन रेबका कोसम प्रार्थ्चि ना सेवकड़ नी सेवकड़े अब्रहाम तंड्री अना आयुक्त विनपा आल की यहोवदेवड़ आ कार्यान सफलपरचा मरकसारी आई मोकरी प्रार्थ्च मन चुनाव अंत इक जगह कार्यमेंटे
సంఘపెద్దల ద్వారా జరిగిన కార్యం ఇది. వివాహ కార్యం కాదు, సంఘపెద్దల ద్వారా జరిగిన ఒక ఘన కార్యం ఇది. సంఘపెద్దలకు అంత ప్రాముఖ్యత ఉన్నదని ఈ సమయంలో మాకు గుర్తించవలసి ఉన్నది. సంఘపెద్దలు ఏం చేశారు అన్నట్లయితే, పెండ్లి కుమారుడు ఏ స్థల మంది జన్మించి ఉన్నాడో, పెండ్లి కుమారుడు తండ్రి ఏ సంఘానికి సంబంధించి ఉన్నాడో, ఆ యొక్క సంఘమును, పెండ్లి కుమార్తె ఏ సంఘంలో ఏ తల్లిదండ్రులకు జన్మించినదో ఆ సంఘ సభ్యులను రెండు ఏకం చేయబడిన యొక్క దినం ఈ దినం. అంటే ఆ గ్రామ కాపరస్తులు ఈ గ్రామ కాపరస్తులు ఒకటగా ఎంచబడుతున్నారు, ఒక కుటుంబముగా కట్టబడుతున్నారు. ఒక కుటుంబముగా కట్టబడిన ఈ కుటుంబము దేవ సన్నిధిలో కట్టబడింది కనుక ఎన్నటికీ విడిపోదు అని పరిశుద్ధ గ్రంథ లేఖనం చేస్తున్నది. ఇంతవరకు మీరు ఈ మాటలు విన్నారు, సమయం ఆసన్నమైంది కనుక పెండ్లి కుమారుని తరపుని నేను రెండు మాటలు చెప్తున్నాను. సురేష్ యొక్క జీవితంలో ప్రతి దినమును అబ్రహాము దేవుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి జీవించాడో, ఆ యొక్క విశ్వాసం ద్వారా ఈనాడు మనము దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి దేవుని సన్నిధిలో అభిషక్తుల ద్వారా విశ్వాసుల ద్వారా నాకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచారు, అది దేవుడు ఏర్పరిచిందని గుర్తెరిగి భార్యాభర్తలు ఇరువురు విశ్వాసం కలిగి జీవించినట్లయితే వారి గర్భఫలము ఆశీర్వదింపబడుతుందన్న వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎవరైతే అవిశ్వాసంగా కలగని భార్య కానీ భర్త కానీ అవిశ్వాసంలో ఉన్నట్లయితే, పౌలు గారు సెలవిచ్చినట్టుగా ఇద్దరిలో ఎవరో ఒకరు అవిశ్వాసుగా జీవించినట్లయితే వారి గర్భఫలము భ్రష్టు పడుతుందన్నాడు. అంటే చెడిపోతుంది. ఆశీర్వదింపబడిన ఫలము ఉండాలన్నట్లయితే భార్య భర్తలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి జీవిస్తారో ఆ విశ్వాసం ద్వారా వచ్చిన యొక్క గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది. కనుక వీరిద్దరి యొక్క గర్భఫలము తరతరాల్లో దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదింపబడాలని ఈ యొక్క సమయంలో ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయం ఇచ్చిన విశ్వాసులకి, సంఘవద్దరికి, అలాగే పాస్టర్ గారికి మా యొక్క సంఘం తరపుని, మా కుటుంబం తరపుని, మా రక్త సంబంధికుల తరపుని హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ప్రభు సన్నిధిలో ముగించుతున్నాను. అందించిన పెద్ద గారికి ఉన్నత తీసుకున్నా ఈ సమయంలో మరి ఉంగరమును ఒకరు ఒకరు మార్చుకునే సమయంలో కనుక ఆ సమయాన్ని పెళ్లి కుమార్తె తాత గారు ఒక మంచి ఉంగరం తీసుకుని వచ్చారు. వారు దయచేసి గమనించగలరు, ఇది అయిన తర్వాత వీళ్ళకి ప్రేమకు గుర్తుగా ఒక కేక్ కట్ చేయటం కూడా జరుగుతుంది. దయచేసి గమనించగలరని ఉభయాల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియపరుస్తున్నాను. అమ్మా ఇంకా
అందరూ గమనించాలి, పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు లేదా పెళ్లి కూతురు యొక్క పెద్దవారు మరియు పెళ్లి కుమారుడు యొక్క పెద్దవారు తల్లిదండ్రులు వేదికను ఒకసారి అలంకరించవలసిందిగా కోరుచున్నాను. పెళ్లికొడుకు యొక్క తల్లిదండ్రులు బంధువులు పెద్దవారు ఎవరైనా ఉంటే ఇరువురి చేతులు జతపరచవలసిందిగా కోరుచున్నాను. గర్భఫలము తరతరాల్లో దేవుని చేతుల కచ్చి తీసేవాళ్ళ ప్రభు యేసు కోసం మనమే తరం ఒక మందిరం మన ఆశలన్నీ తీర్చి దేవుడుండగా భయమేలా ఇక దిగులేలా మన ఆశలన్నీ తీర్చి దేవుడుండగా భయమేలా ఇక దిగులేలా వీరపు
పూసిన పుష్పమా జత కలిసే బంధమా నేడు సంతసించుమా
మన బోర్డు జాయింట్ లేదు కదా అది చూడండి మీరు ఎలా ఆంటీ ఒకసారి కాదా మాకు ఏమో కదా చేతులు కచ్చి తీసేయమ్మ ఒకసారి ఆశ ఆశ చేతులు కచ్చి తీసే అమ్మా వెళ్ళండి ఎవరన్నా అన్న మీరు అనకుండా అది అన్న 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 ఒకసారి ఇప్పుడు కాదు దగ్గరికి ఉండండి అన్న కొద్దిగా వెనక్కండి అన్న అలా అయితే అండి ఇది జాబ్ చేద్దాం అదా అండి భయ్యా భయ్యా సారీ బ్రో సరే కేక్ అక్కడ ఉన్నాయి అక్కడ పెట్టారు కేక్ మీద పెట్టి ఎంగేజ్ సింపుల్ అవి అక్కడ చైర్లో పెట్టారు క్యాండిల్ అవి అక్కడ ఉన్నాయి అన్న కొద్దిగా అనకుండా మీరు అన్న వయసు అడ్డా అన్న అన్న చుట్టూ స్పీడ్గా చేస్తా అన్నది సరేలా చూడండి తాతయ్య గారు ఇలా చూడాలి తాతయ్య గారు తాతయ్య గారు ఆశ ఒకసారి ఆయన అమ్మా మీరు వెనక్కుండి ఒకసారి దగ్గరికి దగ్గరికి ఉండండి మనం ఓకే ఓకే ఎలా చూడండి ఓకే ఓకే దింపేయండి అమ్మా మీరు అందరు దిగిన ఫేస్ వాష్ చేసేసుకోండి ఒకసారి ఇచ్చేసారి చూడండి ఏమండి వెనక్కి రావాలి సురేష్ గారు ఓకే ఇలా చూడండి సార్ రెడీ స్మైల్ ఓకే అమ్మాయి సార్ దగ్గరికి ఉన్నారు సార్ ఓకే ఓకే ఎలా చూడండి ఎవరండి పట్టుకుండా సురేష్ గారు ఒకసారి రెడీ స్మైల్ భయ్యా ఒకసారి హ్యాండ్ తీయండి ఓకే రెడీ ఇలా చూడండి స్మైల్
ఓకే రెడీ ఇలా చూడండి రెడీ స్మైల్ తాతయ్య గారు ఇలా చూడాలి మా మీరు వెనకాల కొంచెం వెనక్కొండి సార్ మీరు అట్లే అది చాలా హీట్ ఎక్కింది అంటే కోరుకున్న చెలిమి పొందెను కలనైన
మోసిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. పెండ్లి కుమారుని తర్వాత పంపించవచ్చు. పెండ్లి కుమారుని తరఫున వచ్చిన వారి బంధువులు దయచేసి ఆశీర్వదించవలసిందిగా వారికి సమయాన్ని కొద్దిగా కేటాయించండి. పెండ్లి కుమారు అంతటే ఉంటారు కనుక మన ఐదు ఫోటోలు అయినా తీసుకోండి. అన్న భయ్యా భయ్యా రెక్కడ్ అన్నీ స్మైల్ చూడాలి. చిన్న ఎలా చూడు అన్న ఫీల్ అవుతాడు. దయచేసి స్టేజ్ మీద అంత మంది ఉండొద్దు. దిగిన ఫోటో దిగిన వాళ్ళు అందరూ పెద్ద పెద్దకు వచ్చేనమ్మా. పెండ్లి కుమారుని తరఫున వచ్చిన వాళ్ళని కొంచెం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక వారి మధ్య వారితో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది కనుక దయచేసి త్వర త్వరగా మీ ఫోటోలు అమ్మ స్టేజీని విడిచిపెట్టాలని మనసు లేదా మీకేంటి? అక్కడే అతిక్కుపోయారు. మేడం కొంచెం మీరు ఒకసారి వెనక్కోండి. ఇతర వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఒకసారి చిన్న ఎలా చూడదు. ఇది లైవ్ టెలివిజన్ కావచ్చు కనుక కొంచెం సహకరించాలి మీరందరూ. లైవ్ జరుగుతుంది, దయచేసి సహకరిస్తే మంచిదని ప్రభుత్వేస్తా ఉన్నాను. ఇంకా దిగవలసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అన్నీ ఆశ
అమ్మ అంతమంది కాదమ్మా వచ్చి బుంగావారి వాస్తవ్యులు ఎవరైనా ఇంకా ఉంటే కనుక ఆశ్రదించగా ప్రభుత్వం తెలియజేస్తూ కార్యక్రమం దేవుని సేవకులు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు కనుక కేక్ కటింగ్ కూడా మన మధ్యలో ఉన్నది ఆల్రెడీ ఇది మెల్ట్ అయిపోతుంది దాని స్పూన్ తోటే తినవలసి వస్తుంది తర్వాత ఈ సమయంలో పెళ్లి కుమారుని యొక్క బంధువులు స్నేహితులు వస్తున్నారు కనుక స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళకి అవకాశం ఇవ్వండి అమ్మ త్వర త్వరగా విషయం చెప్పేసి కొంచెం యవనస్తులకి సమయం ఇవ్వండి తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది దేవుని సేవకులు ఇజ్రాయేల్ గారు అలాగే రవికుమార్ గారు ఆధ్వర్యంలో చక్కని రుచికరమైనటువంటి ప్రేమకు గుర్తుగా బంధానికి గుర్తుగా బాంధవ్యానికి మరుపురాని ప్రేమకు గుర్తుగా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది కనుక ప్రభు పరిచయంలో సానిక గారు కూడా ఎలా వస్తుంది ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు చిన్న వెనక్కి లేరు ఒకే రెడీలా చూడాలి రెడీ స్మైల్ నా ఇలా చూడాలి అందరూ మంచిది ఇంకెవరు మరి స్టేజ్ పైకి వెళ్ళకండి కేక్ కట్ చేస్తారు కనుక చాలామంది వెళ్ళిపోయారు ఇప్పటికే కేక్ తినేసి తినిపించేసి వెళ్దారనుకుంటున్నారు చాలామంది వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రభు పెట్టడానికి తెలియజేస్తూ ఉన్నారు దేవుని సేవకులు చాలా సుదీర్ఘ సమయం మీ కొరకు వేచి ఉన్నారు కనుక మరి వాళ్ళు వెళ్ళిపోతే ముగింపు ఆశీర్వాదం ఉండదు దయచేసి గమనించగలరని ప్రభు పెట్టడానికి తెలియజేస్తూ ఉన్నారు ఓకే రెడీలా చూడండి అన్న మీ షోల్డర్ వెనక్కి పెట్టండి మా చరణ్ గారికి చేయి లాగినట్టు ఉంది ఓకే రెడీ లాగింది రెడీ స్మైల్ అన్నీ అయిపోయింది కేక్ కూడా అంచులు ఇసోపు మంచు వలె అది కరిగిపోవడానికి చాలా దగ్గరలో ఉంది కనుక అమ్మ ఇంకెవరు ఎక్కడ తగ్గి శాలేమరాజు గారు అలాగే రవికుమార్ గారు దేవుని యొక్క సేవకులు ఎజ్రాయేల్ పాస్టర్ గారు ఆధ్వర్యంలో చరణ్ ఈ నలుగురు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరుగుతుంది దయచేసి అలాగే పుష్ప గారి యొక్క సహోదరి సహోదరి పనులు అందరూ రక్త సంబంధికులు శ్రీ ఆభిలాషులు అందరూ కూడా ఒకసారి వచ్చినట్లయితే ఆ గ్రూప్ ఫోటో దిగిన తర్వాత మీరు మీ యొక్క సమక్షంలో మరి కేక్ కట్ చేసిన తర్వాత మీరు దిగండి అమ్మ ఫోటోలు పెండ్లి కొడుకు మా కొడుకే కనుక
ఆయన లేటుగా పెంపిందో రండి వదిన ఒక్కసారి కేక్ కట్ చేసిన తర్వాత గ్రూప్ కూడా తీద్రి కేక్ తినిపించేది అట్ టైం దేవుడికి సేవకులు ఎదురెల్ అయ్య గారు రండి అలాగే రవికుమార్ గారు షాలేం రాజు గారు చరణ్ గారు వీరి యొక్క సారథ్యంలో ప్రేమకు గుర్తుగా రుచికరమైనటువంటి కేకును కట్ చేసి చూడగా సహకరించవలసిందిగా ప్రభు పెట్ట మీరు వారికి సమయాన్ని అప్పగిస్తున్నా. మేల చూడండి ఒకసారి ఆశ దయచేసి మరి సమయం మరి వేదిక మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ మరి కేక్ కట్టి కార్యక్రమాన్ని మేడం ఒకసారి ఎలా చూడండి మీ అందరికీ మీరు కట్ చేసి పూ వేసుకుంటారు హలో ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈ దినాన్ని ఇంత మంచిగా సంతోషమైన కార్యక్రమం జరిగించారు ఆశీర్వదించండి ప్రేమకు గుర్తుగా నాయన కేకులు వారిద్దరు ఓపెన్ చేస్తూ కూడా మీరు వారి జీవితాలని మాధుర్యంగా మార్చండి మహాపరిశుద్ధించుకున్నాను నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు బలపరచండి కుటుంబాలకు క్షేమం ఆశీర్వాదించి ఈ నామానికి మహిమార్థంలో ఆశీర్వదించుకుని చేరు వచ్చిన బంధువర్గాన్ని సంఘాన్ని ప్రభు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ మరి కేక్ కటింగ్ మరి జరిపించుకుందాం మరి పశువులు వారిని కూడా ఇక్కడ ఉన్న మరి వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం
సహోదరి సింధు గారు పాట పాడవలసిందిగా కూర్చున్నాం. అంటే మీరు కొంచెం వెనక్కొని సింగిల్ తీసుకుంటుంది బై కొంచెం ఓకే రెడీ లేచండి. సరేలే చూడాలి అది డబల్ వేసేయవలసిందండి
దండ సరి చేసుకోండి దగ్గరికి ఉండండి హెడ్లో రెడీ స్మైల్ కళ్ళు మేయొద్దు రెడీ స్మైల్
Thank you.